హలో యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ మీరందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను గోశాలలో వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మమ్మీ యాక్చువల్లీ వాల్ మీద రంగోలీ వేస్తున్నారన్నమాట. యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది, గోశాలలో కొద్దిగా ఆల్టరేషన్స్ జరుగుతుందన్నమాట. లైక్ దీన్ని మేము ఇక్కడ పెయింటింగ్ వేయించాలి అని అనుకుంటున్నాము. ఇలా రంగోలీస్ లాగా వేసి, ఓల్డ్ కైండ్ ఆఫ్ రంగోలీస్ వేసి, అంటే లైక్ ఓల్డ్ స్టైల్లో రంగోలీస్ వేసి గోడ మీద ఇలా పెయింటింగ్ చేయిద్దామని అనుకుంటున్నాము. సో ఫైనల్గా అంతా అయిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఫైనల్గా కూడా నేను పోస్ట్ చేస్తాను, లైక్ వీడియోలో షేర్ చేస్తాను. సో మమ్మీ అయితే ఒక ఐడియా కోసం ఇలా వేసి చూస్తున్నారన్నమాట. నార్మల్ వైట్ చాక్ ఉంటుంది కదా, చాక్ పీస్, దానిలో వేసి చూస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని. సో దట్ ఒక ఐడియా వస్తుంది, ఏది వేస్తే బాగా లుక్ వస్తుంది, ఏది వేస్తే రావట్లేదు అని ఒక ఐడియా ఉంటుంది. అండ్ దట్టు మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి కదా, లైక్ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అయిపోతుంది కాబట్టి. ఫస్ట్ ఒక ఐడియా కోసం అంతా నీట్గా వేసుకుంటున్నారు. అండ్ ఇది అయితే ఇంకొక చోట అన్నమాట. సో ఇంకొక చోట కూడా ఇలా వేస్తున్నారు. అండ్ మళ్ళీ ఇదంతా వేసిన తర్వాత పెయింట్తో దాని మీద మళ్ళీ వేసుకోవాలన్నమాట. సో అలా చేయాలి. చాలామంది ఇంటి ముందు కూడా పెయింట్తోనే వేయించేసి ఉంటారు, లైక్ రోజు వేయడం కంటే కూడా పెయింట్తో వేపించేస్తారన్నమాట కొంతమంది. బట్ మేమైతే ఇక్కడ వాల్స్కి వేపిస్తున్నాము. అండ్ చాలా బాగా వచ్చింది ఈ రంగోలీ అయితే. మీకు ఫైనల్గా కూడా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. అంటే పెయింట్ ఏం చేయించలేదు, ఇంకా జస్ట్ ఇలా చాక్ పీస్తో వేసి చూసారు మమ్మీ, చాలా బాగా వచ్చిందన్నమాట. సో ఫైనల్గా చూపిస్తాను నేను ఈ రంగోలీ కూడా ఎలా వచ్చింది అనేది. అండ్ ఇక్కడైతే మీకు నేను మమ్మీ స్లోగా వేస్తుంటే అలానే చూపిస్తున్నాను, బికాజ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే యూజ్ అవుతుంది కదా అని. అండ్ ఈ ఓల్డ్ స్టైల్ ఆఫ్ రంగోలీస్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయి. లైక్ మనము ఆల్మోస్ట్ మన డ్రెస్సెస్కి కూడా ఇలాంటి ప్రింట్స్ అనేది, శారీస్కి, డ్రెస్సెస్కి, లైక్ కుర్తాస్కి, వీటికంతా కూడా ఇలాంటి ప్రింట్ అనేది ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. లైక్ దీన్ని ఏదో అంటారు, సమ్ బాందిని ప్రింట్ అనో ఏదో అంటారు. సో అది ట్రెండ్లోకి వచ్చింది మళ్ళీ. నాకు ఇది మమ్మీ వేస్తూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది అన్నమాట. లైక్ నేను మీషోలో ఒక కుర్తా చూసాను, ఇలా బాందిని ప్రింట్లో ఉండేది. సో అదే గుర్తొచ్చింది నాకు మమ్మీ వేస్తూ ఉంటే. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ దెన్ ఇక్కడైతే నేను స్మిటన్ యాప్లో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. సో అవి మీతో షేర్ చేసేసాను. యాక్చువల్లీ నేను స్మిటన్ యాప్ గురించి ఒక సపరేట్ వీడియో తీసానండి. ఇది మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుందన్నమాట. లైక్ మనకి 6 ట్రయల్ పాయింట్స్ అనేది ఉంటుంది మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. సో అది ఇన్స్టాల్ చేసుకొని మనము లాగిన్ అయిన వెంటనే మనకి 6 ట్రయల్ పాయింట్స్ అనేవి వస్తుంది. సో మనం ఆ ట్రయల్ పాయింట్స్ని యూజ్ చేసి 6 ట్రయల్ పాయింట్స్ వస్తుంది. మనకి కొన్ని ట్రయల్ ఆప్షన్స్ కూడా ఇచ్చింటాడనమాట, ఏవేవి ఉన్నాయి ప్రోడక్ట్స్ అని మనం దాన్ని తీసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ చెప్తే మీకు క్లమ్జీగా ఉంటుంది. సో అది అయితే నేను ఆ వీడియో లింక్ మీకు పైన ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా వీడియో చూడొచ్చు మీరు. సో ఇది అయితే లిప్ సీరమ్ అనమాట, నామ్యా లిప్ సీరమ్ అని ఉంది. దీని మీద లైక్ రివ్యూస్ బాగున్నాయి, సో అందుకే తీసుకున్నాను. అండ్ ఇది అయితే ఫేస్ వాష్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రీవియస్గా కొన్ని తీసుకున్నప్పుడు లైక్ దాని రివ్యూ షేర్ చేస్తాను అని చెప్పాను. సో డెఫినెట్గా దాని రివ్యూస్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇది అయితే నైట్ క్రీమ్, VLCC వాళ్ళది, దీని రివ్యూస్ కూడా బాగుంది. అండ్ ఇవి టోనర్ అనమాట. యాక్చువల్లీ ఇవి 3 వస్తాయని నాకు తెలీదు. సో మళ్ళీ నేను ఆర్డర్ వచ్చిన తర్వాత చూసుకున్నాను, దానిలో 3x30ml అని ఉందన్నమాట. సో మళ్ళీ అర్థమైంది 3 ఉన్నాయని. సో అక్కతో షేర్ చేసుకున్నాను. ఇంకా
వీటి రివ్యూస్ కూడా మీకు కావాలంటే నేను ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో డెఫినెట్గా ఈ యాప్ ట్రై చేయండి. మనం పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కుంటూ ఉంటాం ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి. సో దానికి మళ్ళీ మనము మనకి సెట్ కాకపోతే యూజ్ చేయకుండా వేస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇలా శాంపుల్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా చాలా మంచి యూజ్ ఉంటుందన్నమాట. మనీ కూడా సేవ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతాయి సెట్ కాదు అనేది మనం శాంపుల్స్ అంతా తెలుసుకోవచ్చు. అలా అని మరీ చాలా తక్కువ క్వాంటిటీ ఏమి ఇవ్వడండి, మంచిగానే ఉంటుంది క్వాంటిటీ అయితే. సో డెఫినెట్గా ఆ వీడియో చెక్ చేయండి, నాది స్మిటన్ యాప్ వీడియో అని ఉంటుంది. సో నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది అయితే ఒక హెయిర్ ప్యాక్ అన్నమాట. సో మదర్స్ పర్స్ వాళ్ళది హెయిర్ ప్యాక్, లైక్ ఇది నాకు డైపర్స్కి లైక్ సాక్షికి డైపర్స్ ఆర్డర్ చేశాను. సో దానిలో ఫ్రీగా వచ్చింది, అందుకే ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను దీని గురించి అండ్ ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను అన్నమాట. సో మంచిగా అనిపించింది నాకైతే. దీంట్లో చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. నేను యాక్చువల్లీ ఇలా ఏదైనా వస్తే నేను యూస్ చేయను, లైక్ ఫేస్కి హెయిర్కి కొద్దిగా భయపడుతూ ఉంటానన్నమాట. బట్ దీనిలో ఇంగ్రీడియంట్స్ చూసి నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట. సో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశారు. ఇది ఆయుర్వేదిక్ అన్నమాట, లైక్ మంచిగా ఉన్నింది. సో అందుకే నేను ట్రై చేశాను. అండ్ దీన్ని వేసుకొని నేను ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes వదిలేసి తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేశాను. సో చాలా మంచిగా అనిపించింది నాకు, ఫస్ట్ యూస్కి చాలా మంచిగా అనిపించింది. దానిలో ఇంకా నాకు ఉందన్నమాట, పౌడర్ అనేది ఇంకా చాలా మిగిలింది, ఇంకొక 2 times రావచ్చు. సో ఆ 2 times కూడా నేను యూస్ చేసిన తర్వాత ఫైనల్గా చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. నచ్చితే నేను లైక్ పెద్ద ప్రోడక్ట్ తీసుకుంటాను దీంట్లోనే, ఇది శాంపుల్ సైజ్ కదా. అండ్ ఇక్కడైతే హెయిర్ ప్యాక్ ఇలా వచ్చింది. సో దాన్ని అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా కూడా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు మన హెయిర్ని మంచిగా పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మన రూట్స్కి మంచిగా తగులుతుంది హెయిర్ ప్యాక్ అనేది. సో కొద్దిగా ఓపిక కావాలి దీనికి, బట్ ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటూ ఉండాలి. నాకైతే ఇంత ఓపిక అస్సలు లేదండి. సో ఇలా నీట్గా పార్టీషన్స్ చేసుకొని మనము హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నామంటే మంచిగా రూట్స్కి అంతా తగిలి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఏదైనా కూడా మనం హెయిర్ ప్యాక్ ఇలానే అప్లై చేసుకోవాలి. అండ్ కొన్ని స్పెసిఫిక్గా కొన్ని హెయిర్ ప్యాక్స్ ఉంటాయి, అవి ఎలా అంటే ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే పెట్టుకుంటాం మనము, ఓవరాల్గా హెయిర్కి పెట్టుకోము. బట్ దీనిలో ఏమిచ్చాడంటే టిల్ ఎండ్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అని ఇచ్చాడు. సో నేను హ్యాపీగా మొత్తం హెయిర్ అంతా పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత అయితే నేను ఎలానో హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదా, ఒక 20 to 25 minutes అలానే ఉండాలి కాబట్టి ఫేస్ ప్యాక్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది నేను ఆరెంజ్ పీల్ పౌడర్ చేశాను, మీకు నా వీడియోస్ చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది. సో నేను డిఐవై ఆరెంజ్ పీల్ పౌడర్ చేసుకున్నాను. సో దానిలోకే కొద్దిగా కర్డ్ యాడ్ చేసి వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ కొద్దిగా టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో ఆరెంజ్ పీల్ పౌడర్ ఏమీ లేదండి, జస్ట్ మనము నార్మల్గా లైక్ ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక 3 to 4 days మనము సన్లో పెట్టుకున్నాం, సన్లైట్కి పెట్టుకున్నామంటే మంచిగా అది డ్రై అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం మిక్సీ పెట్టేసుకోవడమే. చాలా మంచిగా ఉంది ఇది అయితే, నాకు ఫేస్ ప్యాక్ చాలా బాగా అనిపించింది. మంచిగా మన స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది అండ్ దాంతోపాటుగా నాకైతే స్కిన్ చాలా సాఫ్ట్గా అయినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఆరెంజ్ పీల్ పౌడర్ని ఫేస్ ప్యాక్గా వేసుకోవడానికి. అందరూ బాగున్నారా అని అడుగు. అందరూ బాగున్నారా అని అడుగు. దువా తిన్నారా అని అడుగు. దువా తిన్నారా అడుగు. బుక్క బుక్క చూపి నీ బుక్ చూపి. ఖర్చలేదు అది దోమ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అక్కడ హాయ్ చెప్పు వాళ్ళకి, కెమెరాలో హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పాలా? దువ్వ తిన్నారా?
సో చూసారు కదా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే, లవ్ యూ ఆల్.